రాష్ట్ర ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో పిఆర్సీ ఇవ్వడంపై సందేహాలు వచ్చాయి. పిఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై ఈసీ స్పందిస్తూ వేతన సవరణ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అయితే పిఆర్సీ ప్రకటన ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేసింది. డీటెయిల్స్ ప్రేమ్ నడికి తెలుసుకుందాం. ప్రేమ్, ఎన్నికల సంఘం ఎలాంటి కోడ్స్ చెప్పింది? యశోద, ఏదైతే సీఎం కేసీఆర్ దాదాపు 30 నెలల పాటుగా పిఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా దోసులంతా వెయిట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సీఎం కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొన్న ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు, దాదాపుగా ఒక 10 సంఘాలకు సంబంధించిన నేతలందరితో కూడా ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల తర్వాత పిఆర్సీని ప్రకటిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ మేరకు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము పిఆర్సీ ఇస్తాం ఉద్యోగులకు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి కోరింది. దాంట్లో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రకటించింది. దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం లంచ్ కు ఏదైతే నిన్న ఇద్దరు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారో వారికి లంచ్ కార్యక్రమానికి లంచ్ లో భాగంగా వారిద్దరిని పిలిచారు. వారితో పాటుగా ఉద్యోగ సంఘాల నేతలను కూడా పిలిచారు. ప్రస్తుతం వారు కూడా ప్రగతి భవన్ లోనే ఉన్నారు. ఈ సమావేశం అయితే మొదటి నుంచి చెప్తున్నట్టుగా 29% అంటే 27 నుంచి 35% లోపు ఈ మధ్యలోనే పిఆర్సీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కొంత లీకులు ఇచ్చింది. మొదటి నుంచి చెప్తున్నట్టుగా అంటే 27 నుంచి 35% లోపు అయితే పిఆర్సీ ఉండే అవకాశం ఉంది. దాని గురించే ఇప్పుడు పిఆర్సీ పే ప్రగతి భవన్ లో కూడా ఇటు ఉద్యోగ సంఘాలు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లంచ్ కూడా అయిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఎంత పిఆర్సీ ప్రకటించే దాని మీద కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా తానే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించే అవకాశం అయితే ఉంది. యశోద, దీనిపై నాగార్జున సాగర్ ఎన్నికల కోడ్ ఉన్నందున వారు ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించింది. కాబట్టి రేపు అధికారికంగా సీఎం కేసీఆర్ పిఆర్సీ ప్రకటించే అవకాశం అయితే ఉంది. యశోద, థ్యాంక్ యూ ప్రేమ్.